గోదావరి జిల్లాలో సంస్కృతి సాంప్రదాయాలతో జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. మరి ఆ పండుగ రానే వస్తోంది. ఈ తరుణంలో జీవనోపాధి, చదువులకు ఎక్కడెక్కడో వెళ్ళిన వారు సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. కొత్త అల్లుళ్ళు, బంధువులు, ఆత్మీయులు చేరుకోవడంతో ప్రతి ఇల్లు సందడిగా మారుతోంది. అయితే పండుగలో ముఖ్యమైన పిండి వంటలు తయారీ విధానం నేటి తరం మహిళలకు కష్టమవుతోంది. దీంతో స్వీట్ షాపులే పలువురికి దిక్కవుతున్నాయి. పండుగలు అంటేనే చాలు, బోలెడు పిండి వంటలు సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి వంటి పెద్ద పెద్ద పండుగల్లో చేసే వంటకాలంటే నోరు ఊరిపోతుంది. అంతేకాదు, వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. మరి అలాంటి పిండి వంటలు తయారీ విధానం నేటి తరం మహిళలకు కష్టమైపోయింది. దీంతో స్వీట్ షాపులే దిక్కవుతున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం సమీప గ్రామాల వాసులకు ఆ కష్టాలు లేవు. ఇవ్వనే ఉంది, జనం వచ్చేస్తారు, అసలు సరుకు ఇవ్వటానికి ఇవ్వనే ఉంది. అందజేయలేకపోతున్నాం. జనం అప్పుడు ఇతర ఊరు నుంచి హైదరాబాద్ నుంచి ఇలాంటి వైజాగ్ మళ్ళీ ఇతర ఊరు నుంచి అన్నీ వచ్చేస్తారు కదండి. వచ్చేసి ఎక్కడి నుంచో చాలా దూరానికి రామచరిత్ర షాప్కి వెళ్ళాలి, మనం అన్నీ తెచ్చుకోవాలి, మనం ఇంట్లో చేసినట్టుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం చేసుకుంటాం. ఫుడ్డే వండుకోలేకపోతున్నారు, ఇది ఎక్కడ చేయగలుగుతారని. ఇప్పుడు ఇంక ఇలాంటి సంక్రాంతి పిండి వంట తయారు చేయడానికి కూడా వాళ్ళకి లేక ఎంత దూరమైనా సరే వచ్చి కారు మీద వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. చినామిరం గ్రామంలో మహిళా సంఘం నాయకురాలు రామసీత ఆధ్వర్యంలో మహిళలు పిండి వంటకాలను తయారు చేస్తారు. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ నేడు పెద్ద సంస్థగా మారి అందరికీ రుచికరమైన పిండి వంటలు అందిస్తోంది. సుమారు 40 మంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ తయారు చేస్తున్న సంప్రదాయ పిండి వంటలు నాణ్యతతో రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా భీమవరం, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పిండి వంటల కోసం చినామిరం వెళ్తారు. ఇక్కడ తయారు చేసిన అరిసెలు, సొనుండలు, మల్లారపుండలు, లడ్డూలు, బెల్లం పూతరేకులు, నువ్వులు, కారపూస చుట్టుపక్కల గ్రామాలకే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలతో పాటు విదేశాలకు తరలిస్తుంటారు. కలిసి కుటుంబ సభ్యులుగా పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ స్వీట్లు వచ్చి బెల్లం మిఠాయి, పసర లడ్డు, ముర్చీలు, మైసూర్ పాకం, కాజా, గోరుమిట్టీలు, అరిసెలు, పాలకోవ, పాలబంతులు, పోచట్లు, ఇంకా అనేక రకాలవన్నీ తయారు చేస్తున్నాం. అలాగే హాట్లు వచ్చి హాట్ కూడా తయారు చేస్తుంది స్వీట్తో పాటు. సంక్రాంతికి అంటే చాలా సందడిగా ఉంటుందండి. ప్రతి ఒక్కరం కలిసి సందడిగా అన్ని సరుకులు చేసి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్స్ కూడా చాలా సంతోషంగా పట్టగలుగుతారండి. కోడిపందాల కోసం తెలంగాణ రాయలసీమ నుండి వచ్చిన వారు ప్రత్యేకతను తెలుసుకుని పెద్ద పెద్ద ప్యాకెట్లలో పిండి వంటలను తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో రామసీత పిండి వంటల కోసం చేరుకున్న జనంతో చినామిరం గ్రామం సందడిగా మారుతుంది.